రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు విభిన్నమైన కథాంశాలను ఎంచుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించే కార్తి కొత్త సినిమా జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. 25% మినహాయించి షూటింగ్ దాదాపు పూర్తయింది. ఆ మధ్య వదిలిన టీజర్ బాగానే ఆకట్టుకుంది. అను ఇమానుయల్ హీరోలుగా నటిస్తున్న ఈ హీస్ట్ థ్రిల్లర్ కి జీవి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు. సర్దార్ తరహాలో కార్తి ఇందులో విభిన్నమైన గెటప్స్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు. రాజమురుగన్ దర్శకుడు. దీనికి సంబంధించిన ఒక కీలక లీక్ ఆసక్తి రేపేలా ఉంది. జపాన్ మూవీ ఒక నిజమైన దొంగ బయోపిక్ గా రూపొందుతుందట. అతని పేరు తిరువరూరు మురుగన్, పేరు మోసిన గజ దొంగ. 2019 తిరుచానపల్లి జిల్లాలో ఉన్న 3 అంతస్తుల లలిత జ్యువెలరీ షోరూమ్ ని కొల్లగొట్టిన కేసులో ప్రధాన నిందితుడు. సుమారు 13 కోట్ల రూపాయల విలువైన సొత్తును లూటి చేశాడనే అభియోగం మీద పోలీసులు ఇతన్ని అతి కష్టం మీద పట్టుకున్నారు. శిక్ష అనుభవిస్తున్న క్రమంలో 2020లో ఎయిడ్స్ వచ్చి కారాగారంలోనే మృతి చెందాడు. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడులో గ్యాంగ్లను ఏర్పాటు చేసి ఎన్నో చోరీలకు పాల్పడి కోట్లాది డబ్బులు సంపాదించాడు. ఇతన్ని స్ఫూర్తిగా తీసుకునే జపాన్ కథ రాసుకున్నారని ఇన్సైడ్ టాక్. అయితే ఎంటర్టైన్మెంట్ ప్లస్ కమర్షియల్ యాంగిల్లో అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా మార్చారు. కానీ క్లైమాక్స్ మాత్రం యథాతథంగా కాకుండా సుఖాంతం చేద్దామనే రాజమురుగన్ సూచనతో కార్తీ విభేదించి సహజత్వం కోసం ముగింపు అలాగే ఉంచుదామని అన్నట్లు చెన్నై టాకు. దీపావళికి రిలీజ్ కాబోతున్న జపాన్ తెలుగుతో పాటు పలు భాషల్లో డబ్బింగ్ కానుంది. కార్తీకి మన దగ్గర సోలో హిట్ దక్కి చాలా రోజులైంది. పొనియన్ సెల్వన్ 2 భాగాలు కూడా టాలీవుడ్లో వర్కౌట్ అవ్వలేదు.